आदिलाबाद जिला भैंसा मंडलम गुंडिगम ग्रामంలో పల్సిక రంగారావు ప్రాజెక్ట్ వల్ల బ్యాక్ వాటర్ తో గత కొద్ది సంవత్సరాల నుంచి గ్రామం ముంపు గురవుతోంది। వర్షాలు కురిసినప్పుడు గ్రామ ప్రజలు చూస్తుండగానే బ్యాక్ వాటర్ ఇళ్ళల్లోకి వచ్చి పూర్తిగా నీట మునిగిపోతుంది। అదే విధంగా ఈ ఏడాది అతి భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో గ్రామానికి ఎన్నడూ లేని విధంగా వరద నీరు పొట్టింది। గ్రామంలో సుమారు 15 నుంచి 20 ఇళ్ళు కూలిపోయాయి। ప్రభుత్వం నుంచి ఎలాంటి నష్టపరిహారం అందలేదు। రాష్ట్ర ప్రభుత్వం అధికారులు తమ గోడ ఆలకించి శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్తులు కోరుతున్నారు। गड लक्ष्यम बाई सार नैन मैद तीन ऊरीपोना और इंट नील इधर को अकड़ना मर इक ऊरीपैं मोतम इकड़े मरी धर्ना चेस्ते पोलिस दिंगा चेसर मे न्याय जरूत एट्लानी मुझे प्लेटी जागल चूपी सर मुझे न्याय जरगा ఈనల్లతే పాములు తెలుతుని మాకు ఉండస్తలేదు అనుకొని తినస్తలేదు ఎన్నొద్దులు ఇప్పటికి 10 రోజులు ఆయ మీరు అసమస్తమని చూస్తున్నారు రాకచిల్లు మాకు పిల్లెట్లు జరిగేంత ఇచ్చేంత ఛాన్స్ ఏయుండి ఉండని యాకచిల్లిగ మాకు ఇదే గతి ఎన్నొద్దులు మైదిగ ఇప్పుడు 8 ఏళ్ల కారమా ఇట్లా జరుపుతున్నారు ఏం చేసినా మైది ఫైదా లేదిగ మీరు న్యాయం చేయాలిగ మాకు న్యాయం చేస్తని మైది ఒకటి గడ్డకు వాడతాము ఒకటి గంగల కొట్టుకుపోమంటే మేము పడతామంటే అని అందరూ ఆపిండు పోలీసు వాళ్ళు వచ్చి అట్లనే కొట్టుకుపోతుంటే మీ నెల నిల్ వచ్చి अब नील वाई मूड गंटल नीचे नील अच्छु अच्छुक पैना मरला एम बीये सामान तीय रे चीक प्रभु मन पोलिस अंटे मेम सावनी बतकने इन्े उठाँटे जबरी तो इसक बैल अस्ट उचिल्लू एंदोदलना एम रोजल आड़के कलेक्टर अड़क आर्डर अच्छी एंडल पड़ाई फोन लेकिन मे आड़ उल्लू पड़पाइना अको जागा पड़को जागा अंटे एट्लाको तीस अच्छी रोड उन्म ఇప్పుడు పర్వతం ఊర్లోకి రాష్ట్ర పైనలో ఏం లేదు నష్టపరిహారం లేదు ఏం లేదు మేము ఎట్లా బతకాలి ఇక ఏం విషయ పని చేయదా నువ్వు పోరా కట్టింది ఇల్లు ఇంట్లో పోయి ఉండరా కట్టింది ఇక అక్కడ